केंद्र ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు బిల్లులు రద్దు చేయాలని వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలోని 18 పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ అలాగే కాంగ్రెస్ పార్టీతో సహా వివిధ పార్టీ నాయకులు రాష్ట్రపతిని కలిసి రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని కోరినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉండిగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చిలకల తిరుపతి గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గంగా మల్లయ్య, సర్పంచ్ తల్లి ప్రేమలత, మనోహర్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గడ్డంతో రైతుల పక్షాన కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముండిగా వ్యవహరించే మూడు బిల్లులు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది. సంతకాల సేకరణ కూడా చేపట్టి రైతుల ద్వారా దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రపతికి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రాంతంలో కూడా రైతుల సంతకాల సేకరణ కూడా చేపట్టి జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ చుట్టూ జరుగుతున్నటువంటి ఈరోజు పిలిపించినాయి రైతు సంఘాలన్నీ కూడా 5వ తేదీ వరకు ఒకవేళ ఈ ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రైతులతో సానుకూలంగా చర్చ జరిపి ఆ బిల్లును రద్దు చేయకపోతే రైతులందరూ కూడా పిలిపిస్తున్న దేశ ప్రధాని మోడీ గారి దృష్టి దగ్ధం చేయొచ్చి రైతులు పిలిపిస్తున్నారు. అంటే ఎంత కడుపు పంట రైతులకు ఉందో దయచేసి గమనించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది రైతులకన్న మాట చెప్తూ ఢిల్లీ చుట్టూ 5 ప్రాంతాల్లో రోడ్లన్నింటినీ కూడా బ్యారికేడ్లతో మూసేశారు, ఇనుప కంచెలతో మూసేశారు. ఉద్రిక్తత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో సిమెంట్ గోడలు సైతం తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుంటే రైతు యొక్క ఉద్యమం ఏ విధంగా ఉందో దయచేసి కేంద్ర ప్రభుత్వం గమనించాలి. ఈ ప్రాంత రైతులు కూడా బాసనగా వారిని నిలవాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భం చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వేగరికి కూడా నియంత్రిత సాగు పేరిట నిర్బంధంగా సాగును చేపించి సన్న రకాలు ఏపించినటువంటి ప్రభుత్వం ఈరోజు సన్న రకాలు అన్నమో రామచంద్రన పరిస్థితి దిగుబడి తగ్గిపోయింది, పెట్టుబడి పెరిగిపోయింది, దొడ్డు రకాలు మార్కెట్లో అమ్ముతున్నారు, సన్న రకాలు కొనలేని పరిస్థితుల్లో 10వ